Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గంట ఆస్తులకు వేలం గంట, లింగమనేని దివాళా బాట. చంద్రబాబు కష్టకాలం తనకే కాదు, తన చుట్టూ ఉన్న తనవారికి కూడా. అసలే జగన్ కొట్టే దెబ్బలకు చంద్రబాబు ఆర్థిక సహచరులు గింగిరాలు తిరిగిపోతున్న కథలు చూస్తున్నాం కదా. ఇప్పట్లో ఈ కష్టాలు తీరిపోయేటట్లుగా లేదు. ప్రత్యేకించి బ్యాంకులను ముంచేసి తన విధేయుల బాగోతాలన్నీ బయటపడుతున్నాయి. ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న ఒక వార్త చూసి తర్వాత మరో వార్తలోకి వెళదాం. ఏపీ మాజీ మంత్రి విశాఖ నార్త్ టీడీపీ ఎమ్మెల్యే గంట ఆస్తి వేలానికి రంగం సిద్ధం. ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేర ఇండియన్ బ్యాంక్ నుంచి భారీ రుణం తీసుకుని ఎగవేసిన కేసులో డిసెంబర్ 20 వేలం. మొత్తం రుణ బకాయిలు సుమారు 209 కోట్లు. తనఖా పెట్టిన ఆస్తుల విలువ 35,35,61,000. మిగతా బకాయిల కోసం వ్యక్తిగత ఆస్తులు స్వాధీనం చేసుకునే హక్కు ఉందంటున్న బ్యాంక్. ప్రభుత్వ భూములు తనఖా పెట్టి భారీ రుణాలు తీసుకున్నారని గతంలో ఆరోపణలు. ఆరోపణలు ఈ రుణానికి సంబంధించినవి కాదన్న బ్యాంక్ అధికారులు. వేలానికి రానున్న ఆస్తుల్లో ఎమ్మెల్యే గంటా పేరిట ఉన్న విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని ఫ్లాట్. ఇది వార్త. అసలు ఏం తాకట్టు పెట్టి ఈ రుణం ఇచ్చారు బ్యాంకర్లు? అసలు ఇలాంటి కేసుల్లో ఉరి తీయాల్సింది బ్యాంకర్లను కదా. అబ్బే, మోదీకి అది మాత్రం చేత కాదు. అవసరమైతే మరో 100,000 కోట్లు ఇచ్చి ఇంకా ఇలాంటి రుణాలు ఇచ్చేయండి, మాఫీ చేసేయండి అని ఎంకరేజ్ చేస్తుంటారు. సరే, ఇప్పుడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, తన నివాసానికి కృష్ణా కరకట్ట ఇంటికి ఉదారంగా త్యాగం చేసిన సామాజిక బాధ్యతాపరుడు, లింగమనేని రియల్ ఎస్టేట్ వెంచర్స్, హౌసింగ్ ప్రాజెక్టులు, ఎయిర్ కోస్తా విమానాలు, పవర్ ప్లాంట్లు, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, హోటల్స్, వాట్ నాట్, లింగమనేనే అడుగుపెట్టని రంగం ఏముందని అసలు. నిజానికి చాలా పెద్ద గ్రూపు. ఇప్పుడు ఏకంగా దివాళా పిటిషన్ దాఖలైంది, ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది. వచ్చే సంవత్సరం మే నెలకల్లా తాడోపేడే తేల్చేస్తారట అధికారులు. ఆయన గారికి ఎవరెవరు ఎంతెంత రుణాలు ఇచ్చారో ఆ వివరాలు ఏంటో చెప్పండి, రండి ఇక మూసేద్దాం అంటూ రుణదాతలందరికీ ఓ నోటీస్ జారీ అయింది. లబోదిబో. అవును, ఇంకా ఎవరున్నారు ఎల్లో డిఫాల్టర్ల జాబితాలో? ఎవరిది తరువాత పేరు?